వేములవాడ పట్టణంలోని రోడ్లన్నీ వెడల్పు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తా అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి తెరాస నాయకులు మాట తప్పారని అన్నారు. వెంటనే వేములవాడ పట్టణంలోని రోడ్లను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకి ట్రాఫిక్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేములవాడ పట్టణంలోని రోడ్లని వెడల్పు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, ఎల్లారెడ్డి, నాగరాజు, రమణ, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. రోజు రోజుకు రద్దీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. మరి ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్లన్నీ ఇరుక్కుగా మారిన పరిస్థితి ఉన్నది. మరి ఆ రోడ్లన్నీ ఇరుక్కుగా ఉండడం వలన యాత్రికులు నడవలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. ఈ సమస్య ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి 2015లో వచ్చిన సందర్భంగా కొత్త ఒక బస్టాండ్ నుంచి గుడి దాకా 80 ఫీట్ల రోడ్డు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. గుడి గోపురం బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా కనబడాలనే లెక్కల దీన్ని వెడల్పు చేయాలి. అట్లాగే చుట్టూన్న రోడ్లు కూడా వెడల్పు చేయాలి. దీనికోసానికి ఇక్కడ పట్టణంతో పాటు గుడి అభివృద్ధికి, ఇంకా ప్రాంతాల అభివృద్ధి కొరకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆయన ఇచ్చిన హామీలుగానే ఉన్నాయి. కాకపోతే ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మొన్న కూడా వచ్చిండు, సూచిపోయిన తప్పించి దాని గురించి మళ్ళీ ఎలాంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరగలేదు. మరి ఇక్కడ యాత్రికులు, ఇక్కడ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. రోడ్ల సందులు ఉండడం వలన, చిన్నగా ఉండడం వలన కాబట్టి ఈ యాత్రికులు పెరిగిన కొద్దీ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాహనాలు నిలుపుకోవడం కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే ఆలయం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏదైతే రోడ్లను వేములవాడలో ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఇరుకు రోడ్లను వెడల్పు చేసి వెంటనే 80 ఫీట్ల రోడ్లు అని అప్పుడు ప్రకటించారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పాడు. ఇంతవరకు మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఆ హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏమీ రోడ్ల గురించి ఏమి పట్టించుకోవడం లేదు. కావున వెంటనే ఇప్పటికైనా కానీ ఈ రోడ్లను వెడల్పు చేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి విన్నవించి మన వెంటనే రోడ్లు వెడల్పు చేయాలని ఈరోజు మేము సిపిఎం పార్టీ తరఫున మన వెమ్రవాడ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో వేములవాడ అనేది దేశంలోనే పుణ్యక్షేత్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, గతంలో తెలంగాణ ఉన్నప్పుడు అదే మాదిరిగా ఉంది. తెలంగాణ వచ్చాక కూడా అదే మాదిరిగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ పట్టణాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పట్టణము ఏమున్నా లైట్లు పెట్టి, రంగురంగుల లైట్లు పెట్టి అదే అభివృద్ధి అనుకుంటారు తప్ప మరి ప్రజలకు ఎలాంటి వెసులుబాటు కల్పించడం, ఇక్కడ ఇరుకు గదులు, ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. మేము గతంలో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక 2015లో ఇక్కడికి రావడం జరిగింది. యాట ఈ పట్టణానికి అదేవిధంగా టెంపుల్ కూడా 100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని చెప్పడం తప్ప అది మాటల మట్టుకే రాత్రుల పూరికం తప్ప అది అమల్లోకి రావడం లేదు. పూర్తిగా అది అమలు చేసి ఇక్కడ పట్టణాన్ని అదేవిధంగా ఇక్కడ టెంపుల్ని అభివృద్ధి చేసే విధంగా కోర తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ కాశీగా పొందినటువంటి యమలడ గుడి నుండి 1000 రూపాయల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం ఇక్కడ ప్రభుత్వానికి వస్తుంది తప్ప ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు ఎలాంటి ఆదాయముగా రూపకంగా లేదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు అంటే ఈరోజు పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా ఉన్నారు తప్ప గతంలోనే వెడల్పు 80 ఫీట్ల వెడల్పు అని చెప్పారు. ఇరుకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తామని చెప్పడం జరిగింది.